हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మిగిలిన పొంగలితో బోండాలు ఎలా వేయాలో చూపిస్తాను। ఎప్పుడూ రొటీన్ గా తినే బోండాలు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి। ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి। వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। ముందుగా మిగిలిన పొంగలిని తీసుకోవాలి। ఇందులో 1/2 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా salt వేసుకోవాలి। ఎందుకంటే ఆల్రెడీ పొంగలిలో మనం salt వేసుకుంటాం కదా, కాబట్టి కొద్దిగా వేసుకోవాలి। అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, పొంగలిలో ఉన్న తడినే సరిపోతుంది। ఒకవేళ కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి, నేనైతే వేయలేదు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో కాగనివ్వండి। ఆయిల్ బాగా కాగిన తర్వాత కలిపిన పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। ఇలా వచ్చాక ప్లేట్ లో వేసుకోవాలి। పొంగలిని వేస్ట్ చేయకుండా ఇలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।